మన గుండపోచంపల్లి మున్సిపాలిటీలో 60 కోటి రూపాయల తోటి ఒక నాల మనం అలుగుల కోసం ఒక దాని భూమి పూజ చేసుకున్నాం. దానికి మన గ్రామస్తులు కూడా మాకు బైక్ వెళ్ళి డ్రైనేజ్ నీళ్ళని వచ్చి మా చెర్ల కలుస్తున్నాయి, అది కూడా బైపాస్ చేస్తే చాలా బాగుంటుందని మా కౌన్సిలర్లు మా గ్రామస్తులు అందరు కూడా దానికి విన్నపం చేసుకున్నారు. తప్పకుండా కోటి జాగాలో 2 కోట్లైనా సరే మా చెర్ల బైపాస్ కాకుండా ఇరిగేషన్ పిలిచి మంచిగా ప్లాన్ డిజైన్ చేపించి ఇంకొక 1 కోటి రూపాయలు ఎక్కువైనా పర్లేదు, కానీ ఈ చెర్ల డ్రైనేజ్ నీళ్ళు కానీ మీదకి వచ్చే నీళ్ళు కానీ దాన్ని బైపాస్ చేస్తామని కూడా తప్పకుండా మా మున్సిపల్ కమిషనర్ కానీ మా మున్సిపల్ చైర్మన్ కానీ మా కౌన్సిలర్ కానీ మా కోఆప్షన్ మెంబర్లు కానీ అందరు కూడా ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఏది ఏమైనా మా గుళ్ళపోచంపల్లి మున్సిపాలిటీలో ఒక్కొక్క కౌన్సిలర్కు ఈరోజు వాళ్ళు 3 సంవత్సరాలు అయింది వాళ్ళు కంప్లీట్ చేసుకొని మా చైర్మన్ అమ్మ కానీ మా కౌన్సిలర్ కానీ ప్రమాణ స్వీకారం చేసి 3 సంవత్సరాలల్లో 2.5 కోట్లు ఒక్కొక్క కౌన్సిలరు పనిచేసారంటే అది దేశంలోనే ఒక చరిత్ర. ఎందుకంటే ఒక చిన్న మున్సిపాలిటీ చిన్న మున్సిపాలిటీలో ఒక్కొక్క కౌన్సిలరు 2.5 కోట్ల పని మినిమంగా వాళ్ళ వార్డులో పని జరిగింది. మరి దానికి తోడు ఈరోజు 2 కోట్లతోటి కోటి కానీ 2 కోట్లతోటి వాళ్ళకు కూడా భూమి పూజ కూడా చేసుకున్నాం డ్రైనేజ్. దానికి తోడు పెద్ద ఎత్తున మా సీఎం కేసీఆర్ గారు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో 2వ విడత కంటి వెలుగు ప్రోగ్రాం కూడా ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున మా మేడ్చల్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఆదరణ వస్తుంది కంటి వెలుగు. రోజు ఒక్కొక్క వార్డుల ఒక్కొక్క సెంటర్కు 150 మంది 120 మంది 100 మంది వస్తుంది, ఇప్పటికి కూడా తగ్గకుండా. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం వచ్చింది మా సీఎం కేసీఆర్ గారు మా కొడుకులు చూపించకున్నా మా కోడళ్ళు చూపించకున్నా మా తమ్ముళ్ళు చూపించకున్నా మా ఇంటి దగ్గరకే ఒక పెద్ద కొడుకు లెక్క మాకు కంటి వెలుగు ప్రోగ్రాంలో మాకు మిషన్లు తెచ్చి ఎక్విప్మెంట్ తెచ్చి డాక్టర్లను పంపించి 1500 బృందాలను తెలంగాణ రాష్ట్రమంతా కూడా పంపించి మా ఇంటి దగ్గరనే మాకు కంటి చెకప్ చేసి మంచిగా కొత్త అద్దాలు ఇప్పిస్తున్న ఘనత ఎవరైనా సీఎం ఉన్నారంటే మన కేసీఆర్ ఉంది వాళ్ళకు కూడా. ఎందుకంటే మనం కంటి వెలుగు ప్రోగ్రాంలో మనం చూస్తాం మన పెద్ద మనుషులకు కానీ అక్కలకు కానీ మనం సరిగా టెస్టులు చేపించుకోము, కొద్దిగా కనిపించకున్నా కానీ అయ్యేదేమిలే పోతుంది లే అని బేసి చేస్తాం. అసలు కాకుండా మన సీఎం కేసీఆర్ గారు దృష్టి పెట్టి పెద్ద ఎత్తున 2వ విడత 30 లక్షల అద్దాలు కూడా ఇప్పించి కొత్తయి అందరికీ వాళ్ళ ఇంటి దగ్గరనే చెక్ చేయించి చూస్తున్నాడు. మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూడు, నా దగ్గర 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలు మేయర్లు కానీ కార్పొరేటర్లు కానీ చైర్మన్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మూడేళ్ళలో 2 ఏళ్ళు కరోనాలో పోయింది పాపం వాళ్ళకు. 2 ఏళ్ళు కరోనా పోయినా కానీ ఈ ఏడాది చంది కూడా కరోనాలో కూడా పని చేస్తూ ఒక్కొక్క డివిజన్లలో వాళ్ళు ఒక్కొక్క వార్డులలో 1 కోటి 2 కోట్లు 3 కోట్లు అట్లా వర్క్ చేసుకుంటూ వచ్చి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పార్కులు కానీ మన బ్యూటిఫికేషన్ కానీ మెయిన్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున 1 కోటి రూపాయల పని జరిగింది. ఇప్పుడు జవహర్ నగర్ కానీ దమ్మాయిగూడెం కానీ నాగారం కానీ పిరిదాజుగూడలో అయితే మొత్తం వర్కులన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. డంపింగ్ యార్డ్లు కానీ గ్రేవ్యార్డ్లు కానీ ఇవన్నీ కూడా మార్కెట్లు కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వర్కులు జరిగినాయి ఈ 3 సంవత్సరాల్లో. ఇంకా కూడా ఇంకా 2 సంవత్సరాలు టైం ఉంది వాళ్ళకు, ఇంకా బాగా పనిచేస్తున్నారు. ఏది ఏమైనా ఒక చరిత్ర మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణకే ఒక చరిత్ర కాబట్టి పెద్ద ఎత్తున అందరూ కూడా కలిసికట్టుగా బాగా పనిచేస్తున్నారు. జై తెలంగాణ.